గుంటూరు జిల్లా క్రోసూరు మండలం పెరికపాడులో గ్రామదర్శిని కార్యక్రమంలో ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గాలన్నీ అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని, అలాగే పలు గ్రామాల్లోని సమస్యల్ని త్వరితగతిన పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా రాజకీయాలకు అతీతంగా అందరినీ కలుపుకుపోయి ప్రజా సమస్యల్ని పరిష్కరిస్తూ పేద బడుగు బలహీన వర్గాలను ఆదుకునే విధంగా పలు పథకాలను ప్రవేశపెట్టిన ఘనత టీడీపీదేనని అన్నారు. ఇలాంటి గ్రామదర్శిని కార్యక్రమాల వల్ల స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను సత్వరమే పరిష్కారం చూపే విధంగా ఉన్నాయని ఆయన తెలిపారు. కొంచెం సైడ్ తెలుసు నడవండి మాట్లాడు తమ్ముడు పక్కన పెద్దనే కొంచెం సైడ్ అది అందే ముందు సందర్భంగా ఒకసారి మీరు ఆలోచించాలి. మీరు అప్లికేషన్ చేసుకొని మీ తగాదాలు ఏం చేస్తలేదు కానీ గ్రామంలో ఉన్న సమస్యలు ఏదైతే ప్రజా సమస్యలు ఉందో ఆ ప్రజా సమస్యను పరిష్కరిద్దాం. నాకు మాజీ సర్పంచ్ కూడా మాట చెప్పాడు, ఇప్పుడు సర్పంచ్ కూడా మాట చెప్పాడు. మీరు రతన్ రెడ్డి బాగా చేశారని మమ్మల్ని బాగా ఈ గ్రామాలను తీసుకెళ్తున్నారని చెప్పారు. నాకు అంతకంటే సంతోషం. ఒకసారి మనం ఆలోచించాలి, అందరూ ఇక్కడ నుంచి 5 నిమిషాలు శ్రద్ధ పెడితే 2009లో కూడా పోటీ చేశాను, ప్రతిపక్షంలో ఉన్నాను. అప్పుడు మన ఎస్పీ కాలేజీకి వచ్చినప్పుడు చాలా బాధ అనేది ఎక్కువ చూడటంలో జరిగింది. అదేవిధంగా ఎస్పీ కాలనీకి వచ్చినప్పుడు విపరీతమైన బాధ అనేది నాతో చూడటం జరిగింది. అదేవిధంగా మా నాయకులు అనేక సమస్యల మీద డిస్కస్ చేయడం కూడా జరిగింది, రేషన్ కార్డుల మీద, పెన్షన్ల మీద, అదేవిధంగా వీటి మీద సమస్యలు కూడా ఎక్కువగా కనపడతాయి. ఈరోజు సుమారు నేను చూస్తే పెద్ద పండు ముసిన వాళ్ళు కానివ్వండి, ఏడు ముద్ర పండుగ వాళ్ళు ఉన్నారు కాబట్టి ఒక కుటుంబంలో విడిపోయి రేషన్ కార్డు కావాలంటే ఇద్దరు ముద్ర అడిగారు. అబ్బా మీకు ఇప్పుడే చదువుతుంది సారీ, అది ప్లేట్ ఇచ్చేటప్పుడు సార్ ఒక్కసారి ఇది ఒక ఫోటో తీసుకుంటే వెళ్ళిపోతారు. ఒకసారి ఇటు చూడండి సార్, మీరు కూడా ఇటు చూడండి. ఎంపీపీ గారు కొంచెం వెనకరండి, మళ్ళీ కూర్చో. ఎంపీపీ గారు ఇటు చూడండి, అది పట్టుకొని సార్ ఈసారి చూడండి సార్. మీ వాళ్ళు అక్కడ ఉన్నారమ్మా, మీరు షేర్ చేసుకోవచ్చు, ఆల్రెడీ ఒకరు చేస్తున్నారు.